ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని నిజమైన లవ్వర్స్ అని నమ్ముతుంటే పిచ్చోళ్ళేమో అనుకున్నాను. కానీ కాసేపు నేను కూడా నమ్మేశాను క్రిష్. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయినలేవే. ఎప్పటిదాకా నీ మా ఒక్కడేరా, ఎలాగైనా గెలవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ముగ్గురు, ఆడి తమ్ముడు అన్నిటినీ మించి ఆ పట్టపోడు. గెలవలేమునరా, భూమిని మర్చిపో. ఇంతకాలం నువ్వే నా బలం అనుకున్నాను, అది భయంగా మారి భూమిని వదిలేయమంటే నరకడం ఈ ఇంటి నుంచే మొదలవుద్ది. వాళ్ళ బలమేంటో తెలిసిందే, ఇప్పుడు వాళ్ళ బలహీనత తెలియాలా? ఇక్కడ ఉన్నావేంటి పద? ఇదేంట్రా ఈ పూలేంటి, ఆ గోలేంటి, ఇదంతా ఒట్టు ఇచ్చితారో కదా. నేను వెళ్ళ. నువ్వు రాలేదనుకో నీ కొడుకు గాని కొడుకు మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకు. అది కరెక్టే రూప. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఎలాగో ఇచ్చేది మీ వియ్యంకుడే కాబట్టి మీరు కూడా చెయ్యేయండి, తర్వాత ఎలాగో మీరు కూడా పుచ్చుకోవాలి కదా. కానివ్వండి, రండి సార్, కొంచెం సపోర్టింగ్ గా ఉంటది. ప్లీజ్ కమ్, తప్పక ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖుషీలా షేక్ అయితేనే చేతులు. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. మార్చుకోండి. అవనా, ఈడిదాకా వచ్చి నాకు నిశ్చితార్థమైంది, పెళ్ళి చేసేస్తే కథం అయిపోతుంది కదా. ఇలాంటి వాడు ఒకటి పక్కన ఉంటే చాలా మంది. నాకేం బాధ లేదు, ఏదో చదవాలన్నావుగా వెళ్ళు. ఏం కృష్ణ, నీకేం ప్రాబ్లం లేదుగా. మీరిద్దరూ వచ్చి ఎప్పుడు పెళ్లి చేయమంటారో అప్పుడే పెళ్ళి. అమ్మయ్యా, దీనికెంత టెన్షన్ పడ్డామో చూసావా, అయిపోయింది, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇక నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు చదువుకోవడానికి యూస్ వెళ్ళిపో. అక్కడి నుంచి మీ నాన్నకు ఫోన్ చేసి కృష్ణను మోసం చేశాడు, నేను తను పెళ్లి చేసుకున్నాను చెప్పు. అందరు నన్ను మోసకెళ్ళా చూస్తారు, మనకి పోయేదే ఉంది. ఆ తర్వాత నా రేంజ్లో కాకపోయినా ఎవడో ఒకడు బక్కరగడ దొరుకుతాడులే. సరదా కన్నాను, నీకు చాలా మంచివాడు దొరుకుతాడు భూమి, నువ్వు హ్యాపీగా ఉండాలి. తట్టుకోలేకపోతున్నాను, ఇది నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను క్రిష్. ఇప్పటి వరకు నా గురించి నీలాగా ఎవరు ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఈ కొన్ని రోజుల్లో లైఫ్ అంటే ఏంటో నీ వల్లే చూశాను. ఫస్ట్ థింగ్ దట్స్ ఎవర్ హ్యాపెన్ టు మీ ఇస్ యు. ఐ యామ్ గోనా మిస్ యు. ఒక ప్రామిస్ చేయి క్రిష్, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు లైఫ్లో కనిపించింది.
అన్నయ్య కొట్టన్నయ్య. క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంతే. భూమి తన మనసులో మాట చెప్తుంటే ఎందుకు రా అలా ఉండిపోయా. ఎందుకు ఆగిపోయా? నేను గుర్తొచ్చానా? థ్యాంక్సే. నువ్వు కృష్ణని పంపించి ఉండకపోతే ఇదంతా జరిగేదే కాదు. భూమి, కృష్ణ నీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నానే. ఏమంటావే? ఏంటే, నీ బాయ్ ఫ్రెండ్ని నాతో పంపించావని పొగరు కదా నీకు? నువ్వేంటే ఇచ్చేది? నాకు కాబోయే మొగుణ్ణి నేనే నీకు ఇచ్చేస్తున్నాను. కృష్ణి జాగ్రత్తగా చూసుకో. భూమి, ఎందుకే ఏడుస్తున్నా? నచ్చిన వాడు దూరం అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాకు తెలియకపోయినా బాగుండేదే, కానీ నాకు తెలిసిపోయింది. వాడు నీతో ఏమన్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నన్ను ఇంటి వాళ్ళు మోసగాళ్ళ చూసినా పర్వాలేదు, నువ్వు హ్యాపీగా ఉండి చాలు అన్నాడు. కానీ వాడు నన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటికే రావాలని కూడా మర్చిపోయాడు. నువ్వు పట్టణంలో ప్రేమించింది ఎవరిని? నిన్ను మోసం చేసింది ఈ కృష్ణగాడే కదా. వీడు మాటలు విని కృష్ణ అనుమానిస్తున్నావురా? ఇలాంటి వాడి ఇంటికి అల్లుడవుతున్నాడని తట్టుకోలేకపోతున్నారా? ఒరే, నువ్వు ఈ ఇంటికి రావడానికి కారణం వాటరా? మనం ఇలా కలిసి ఉండడానికి కారణం వాటరా? వాడు ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరిని నమ్ముతానంటే అది వీడిని రా, వీడినే నమ్ముతాను. అసలు వీడేం చెప్తున్నాడు తెలుసా నాన్న? వీళ్ళు మీ అమ్మ నాన్న కాదంట, వీళ్ళంట. ఇందుని ప్రేమించి వదిలేసావని, భూమిని ప్రేమించిన నటించడానికి ఈ ఇంటికి వచ్చావని అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? చెప్తున్నా, నువ్వేంటో చెప్పు వీళ్ళకి. ఇవన్నీ అబద్ధమని చెప్పు. అదే, ఇవన్నీ అబద్ధం. అదే నిజం. ఆ
నానా. మావు అని అనుకున్నాం కదరా, నిన్ను గుండెల్లో దాచుకున్న ఇంటి మనుషుల్నే మోసం చేస్తావురా. ఎప్పుడైతే నువ్వు ప్రేమించినోనికి ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసినవో, గప్పుడే నువ్వు మాట్లాడేది అర్హత కోల్పోయినావు. నన్నెలా మోసం చేయాలనిపించిందిరా, ఆత్మహత్య బావా, చచ్చిపోతాడు. చచ్చిపోనే చెప్పాను కదరా, నా గురించి తెలుసుకొని రావాల్సిందని. భూమి ఎప్పటికైనా నాదే. అమ్మ తోడు, భూమి మీద నీకున్న ఆశమిదొట్టు. ఏదేమైనా భూమిని మాత్రం నీకు దక్కని మర్చిపో. ఇంకో మాట భూమి గురించి మాట్లాడావా? నన్ను మంచి మనిషిని చేసావనుకున్నాను, మోసమరా చేసింది నువ్వు. మీరిద్దరు కలిసిపోయి ఎవరినైనా కొడుతుంటే చూడాలని ఉండేదిరా నాకు, కానీ వీణ్ణే కొడతారనుకుంటే మిమ్మల్ని ఇద్దరిని అసలు కలవనిచ్చేవాడే కాదు. ఆడి మీద చెయ్యేసే ముందు నా మీద ఏంట్రా? ఒరే పెద్దడా, నీ కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందన్న భయంతో నేను ఆడిన ఒక్క అబద్ధం వల్ల పుట్టాడు రా వాడు ఇక్కడ. నాయనా, పట్నంలో నా బిడ్డను మోసం చేసింది కీడే. అసలాన్ని ఇక్కడికి పంపించిందే నీ కూతురు. ఇప్పుడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడు. నాన్న మోసగాడు నాన్న వీడు. ఎవడ్రా మోసగాడు? నీ ఆస్తి కోసం వచ్చాడనుకుంటున్నావా? వాడు మోసగాడు అవడానికి మన అందరి ఆస్తులు కలిపినా వాడి కాలి గోటికి సరిపోవురా. కొన్ని వేల కోట్లకి వారసుడు వాడు. అక్కడి సుఖాలన్నీ వదులుకుని ముక్కు మొహం తెలియని నీ బిడ్డ కోసం ఇంటికి వచ్చాడు. పిచ్చి కోట లాంటి ఇంటిని బృందావనం చేశాడరా. ఇంకా ఏమిట్రా అన్నావు? వాడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడా? రే, నీ కూతురే వాడిని ప్రేమించిందిరా. ద్వేషిస్తారని కూర్చున్న నువ్వే వాడిని ప్రేమించావే, ఇంకా నీ కూతురెంత? అసలు వాడిని ప్రేమించని మనిషి మనసు ఉండర్రా వాడంతే. అయ్యా, వాడి వల్లే ప్రేమ పుట్టిన ఈ ఇంట్లో వాడిని ఎత్తులే చిందించాం. వీలైతే క్షమించండి. అన్నయ్య, ఆడ భూమిని తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఎవరం కాదు, భూమి కోసం వాడే. మనవడా, వచ్చిన పని పూర్తి చేసి వెళ్తా అన్నావు, ఎల్రా, వెళ్ళి భూమిని తీసుకురా.
నీ కమిట్మెంట్ నాకు నచ్చిందిరా, కానీ దీని అమ్మ జాతకం మధ్యలో నేను వచ్చాను. నువ్వు కోరుకుంది ఇక్కడే ఉంది, రాని అప్ప. కావాలి కావాలి అన్నావుగా, లేనా కొడుక? దా 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 దా, మిస్ అయితే మళ్ళీ దక్కదు దా. లే లే లే. మళ్ళీ నన్ను దాటుకొని భూమిని దక్కించుకుంటానని నమ్మకం నీ కుదిరితే రా, చంపేస్తాను. ఆ నమ్మకాన్ని కాదు, నిన్ను. ఇప్పుడు దీని మనసులోనూ ఈడే ఉన్నాడు, దాని మనసులోనూ ఈడే ఉన్నాడు. మరి మనవడి మనసులో అమ్మా అని అడిగితే ఆడని చెప్తాడా? రే పెద్దడా, నువ్వు చెప్పరా? నాకేం తెలుసు, వాడిని అడగ చెప్పు చెప్పు చెప్పు. నేనా? నువ్వే. వాళ్ళేము అంటారు, మనమేం చెప్తాం? వాళ్ళు ముగ్గురే తెలుసుకోవాలి. లేరా, గుడికి వెళ్దాం. నేను గుడికి ఎందుకమ్మా? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం. నాకేమైనా ప్రాబ్లం ఉందా? ఏదో నోటి దూలతో గుడికి ఎందుకు అన్నాను స్వామి. ఇలా రప్పించుకున్నావేంటి స్వామి? నరుడా, స్వామి మీరేంటి ఇక్కడ? ఏమైంది నాయనా? అన్నీ తెలిసి కూడా ఎంత ప్రశాంతంగా అడుగుతున్నారు స్వామి. ఏంటి స్వామి ఇదంతా? మొదట్లో అలాగే ఉంటుంది, నెమ్మదిగా అలవాటైపోతుంది. అలవాటవుద్దా? చాలా కష్టంగా ఉంది స్వామి. ఎలాగో వచ్చారుగా, పరిష్కారం చెప్పి వెళ్ళండి. స్వామి స్వామి, పరిష్కారం అంటే ఇలా మాయమైపోయారేంటి? అంటే ఈయన ఉద్దేశం? అచ్చు బాబోయ్,